ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఎనిమిదవ శుక్రవారము లూకా మాత్రమే నాతో ఉండెను మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు తిమోతికి రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయము పదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు త్వరలో నన్ను చేరుటకు నీకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుము దేవా ఇహలోకముపై మక్కువతో నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను క్రిస్కే గలతీయకు తీతు ధల్మతీయాకు వెళ్ళిరి లూకా మాత్రమే నాతో ఉన్నాడు మార్కును నీ వెంటబెట్టుకొని రమ్ము అతడు పనిలో నాకు సహాయపడగలడు తూకీకును నేను ఎఫేసునకు పంపితిని నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూనొద్ద నొద్ద వదలివచ్చిన నా అంగీని నా గ్రంథములను అందు ముఖ్యముగా చర్మపత్రములను వెంట తీసుకొని రమ్ము కమసాలి అలెగ్జాండరు గారు నాకు గొప్ప హాని ఎనొర్చును వాని పనులను అనుసరించి ప్రభువు వానికి ప్రతిఫలం ఇచ్చును కానీ నీవు మాత్రము వానిని గూర్చి జాగ్రత్తపడము మన సందేశమును అతడు ఎంతగానో ప్రతిఘటించెను మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవ్వరూ నాకు తోడు నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయిరి వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపక కానీ స్వార్థ ప్రబోధము నా వలన సంపూర్తి ఎగుటకు అన్యజనులందరూ దానిని వినగలుగుటకు ప్రభువు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడి తిని ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ మిత్రులు నీ రాజ్య వైభవ మహిమను ఒగ్గటింతురు ఈనాటి సువిశేషము పుని లూకా గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు ఆ పిమ్మట ప్రభువు మరి డెబ్బది ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్లవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను ఆయన వారితో ఇట్లనెను పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు మీరు పొండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను మీరు జాలనైనను జోలనైనను పాదరక్షలనైనను కొనిపోవరాదు మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును లేనిచో అది తిరిగి మీకే చేరును ఆ ఇంటివారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు పనివాడు తన కూలికి పాత్రుడు గదా మీరు ఇల్లుల్లు తిరుగరాదు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు ఇది క్రీస్తు సువిశేషము క్రిస్త్వా మీకు స్థుతి కలుగునుగాక